హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ 49. సో ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న సెమినాలసిస్, ఎవరైతే మాకు పిల్లల ప్రాబ్లం కోసం అని వస్తారో మా దగ్గరికి, వాళ్ళకి సెమినాలసిస్లో చూస్తే ఆల్మోస్ట్ నేను ఒక 100 శాంపుల్స్ చూస్తే అందులో 70 to 80 శాంపుల్స్ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటున్నాయి. ఒక 20 శాంపుల్స్ కూడా, 20 కూడా కాదు, ఒక 15 శాంపుల్స్ అనుకోండి, అన్నీ మంచిగా ఉన్న శాంపుల్స్ ఒక 15 మాత్రమే దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 70 to 85 శాంపుల్స్ అన్నీ కూడా ఏదో ఒక ప్రాబ్లం, ఒకటి కౌంట్ తక్కువ ఉండడం, లేదంటే మొటిలిటీ తక్కువ ఉండడం, లేదంటే మార్ఫాలజీ తక్కువ ఉండడం, లేదంటే వాల్యూమ్ తక్కువ ఉండడం, లేదంటే పస్ సెల్స్ ఉండడం, సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లంతోనే ఉంటున్నాయండి. సో మంచి సెమెన్ అనాలిసిస్, నార్మల్ ఫామ్, మంచి అంటే మంచి నార్మల్ ఫామ్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ అని చెప్పిన రిపోర్ట్ రావడమే అసలు చాలా చాలా తగ్గిపోయింది. సో ఎందుకు మరి ఇంత ఎందుకు పెరుగుతుంది అన్నది అంటే మన జీవన శైలిలో, మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ వల్ల, ప్లస్ మన చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, మనం ఉంటున్న సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వీటన్నింటిలో ఉన్న మార్పుల వల్ల ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇదేది సడన్గా వచ్చిన చేంజ్ కాదు, ఇట్స్ ఎ క్రానిక్ చేంజ్. అంటే చిన్న చిన్నగా మొదలై మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్. ఒకప్పుడు ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచేవాళ్ళం, ఇప్పుడు లేట్గా పడుకుంటున్నాం, లేట్గా లేస్తున్నాం. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, మన ముందు జనరేషన్ని ఏమి ఎఫెక్ట్ చేయలేదు, కానీ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్లస్ అలానే ఫుడ్ కూడా, ఒకప్పుడు హోమ్మేడ్ ఫుడ్ అంటే హోమ్మేడ్ ఫుడ్డే, మూడు పూటలు కూడా ఇంట్లోనే తినేవాళ్ళం. ఒకవేళ బయటకు వెళ్ళినా బాక్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఇంట్లో వండుకోవడమే మానేసి టోటల్ అవుట్ సైడ్ ఫుడ్ తింటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు బయటికి వెళ్తే బయట ఫుడ్డే మొత్తం, అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు అని కాదు, అవుట్ సైడ్ ఫుడ్ తినడంలో కూడా యూ హ్యావ్ టు సెలెక్ట్ చేసుకొని తినాలి. మ్యాక్సిమం జంక్ ఫుడ్ తినడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. నువ్వు ఎంత జంక్ ఫుడ్ తింటే, నువ్వు ఆ రోజు ఎన్ని పిజ్జాస్ ఎన్ని బర్గర్స్ తింటే అంత గ్రేట్ లాగా అయిపోయింది. దట్ ఆ ట్రెండ్ అన్నది చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఈ ట్రెండ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. నేను ఈరోజు 2 పిజ్జాలు తిన్నాను, నేను ఈరోజు 2 బర్గర్స్ తిన్నాను, నేను మొన్న KFC వెళ్ళాను, అంటే నేను మొన్న అక్కడ తిన్నాను, సో నేను మొన్న రెస్టారెంట్కి వెళ్ళాను. ఈ ట్రెండ్ అంతా కూడా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో బాడీ అన్నది కొంతవరకు తట్టుకుంటుంది. మనం, ఇట్స్ నాట్ ఎ డంప్స్టర్, అదొక చెత్త కుప్ప కాదు. మన బాడీ అన్నది డస్ట్బిన్ కాదు. మనం అందులో ఏది పడితే అది పడేస్తే డైజెషన్ కావడం ఒకటే కాదు. ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్ అన్నది మీకు బయటికి కనిపించదు, బాడీ సఫర్ అవుతుంది ఆ స్ట్రెస్. మనం ఇచ్చిన జంక్ ఫుడ్ని అది డైజెషన్ చేసి దాంట్లో ఉన్న కెమికల్స్ని అన్నిటినీ, టాక్సిన్స్ని అన్నిటినీ కూడా అది సపరేట్ చేసి, డైజెషన్ చేసి మనకు అందులో ఉన్న పోషక విలువలను ఇవ్వాలి అంటే బాడీ జనరల్గా పడే కష్టం కన్నా 2-3 రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదే మీరు సింపుల్ సాంబార్ రైస్ తినేశారనుకోండి, బాడీ హ్యాపీగా డైజెషన్ చేసేస్తుంది, బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఈ జంక్ ఫుడ్ ఇదంతా వల్ల, దాంతోపాటు అంత జంక్ ఫుడ్ తిని నైట్ బాడీకి రెస్ట్ ఇవ్వము. నైట్ బాడీకి రెస్ట్ ఇవ్వకుండా నైట్ అంతా చూస్తాం, ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ రెస్ట్ ఇస్తాం బాడీకి. సో బాడీకి ఎన్నఫ్ రెస్ట్ దొరకట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వర్కింగ్ ఓవర్ టైం. ఈవెన్ టోటల్ బాడీ అంతా కూడా ఓవర్ టైం అవుతుంది. అట్లాంటే ఇప్పుడు ఏమవుతుంది, లోపల స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ అన్నది మనకు ఎప్పుడు బయటపడుతుంది అంటే ఇలాంటప్పుడు మనం సెమినాలసిస్ చేయించారు. బాడీ మొత్తంలో అన్నిటికన్నా సెన్సిటివ్ టిష్యూ ఏది అంటే మన స్పర్మ్. బాడీలో సెన్సిటివ్ ఆర్గాన్ టెస్టిస్, అది అందరికీ కూడా, జెంట్స్కి అందరికీ కూడా తెలుసు. సో అన్నిటికంటే సెన్సిటివ్ ఈ కణం ఏదైతే ఉందో, స్పర్మ్ అన్నది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అది చాలా సెన్సిటివ్, అది హీట్కి కూడా సెన్సిటివ్. అందుకనే బాగా ఎవరైతే అండర్ మైన్స్లలో, లేదంటే బాగా హీట్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి స్పర్మ్ అన్నది చాలా క్వాలిటీ నెంబర్ తగ్గిపోతుంది, హీట్ సెన్సిటివ్. ప్లస్ దాంతోపాటు ఈ స్ట్రెస్ అనేది తట్టుకోలేక ఏమవుతుంది, దాంట్లో ఉన్న యాక్టివిటీ మొత్తం కూడా తగ్గిపోతుంది. బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీ ప్రొడ్యూస్ చేసినా కూడా అది దాంట్లో యాక్టివిటీ అన్నది రావట్లేదు. ఒకవేళ యాక్టివిటీ వచ్చినా మొత్తం తగ్గిపోతుంది. అందుకే మేము సెమినాలసిస్ చూసినప్పుడు మొటిలిటీ చూస్తే 10%, 5%, 2%, 0% మొటిలిటీ. కౌంట్ ఉంది, 30 మిలియన్స్ ఉంది, 40 మిలియన్స్ ఉంది, బట్ దెర్ ఇస్ నో యాక్టివిటీ. యాక్టివ్గా లేకుండా అన్నీ అక్కడికక్కడ నిద్రపోతూ ఉన్నాయి. వాట్ డు వీ డూ విత్ దట్? మనం ఏం చేయలేము. అట్లా యాక్టివ్గా లేని సెల్స్ మనకు ఎందుకు కూడా పనికిరావు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్ చేంజెస్ వల్ల, ఇంకా దీంతోపాటు మన డ్రింకింగ్, స్మోకింగ్,
మన ఇంకా తినే చాలామందికి పాన్ జర్దా ఇవన్నీ కూడా తినే అలవాట్లు. ఇంకా మెట్రో సిటీస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. సో ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా బాడీ ఎంతవరకు తట్టుకోగలదో అంతవరకే తట్టుకుంటుంది. దాని తర్వాత దాని ఎఫెక్ట్ మొత్తం అన్ని ఆర్గాన్స్ మీద చూపిస్తుంది. అన్ని ఆర్గాన్స్ మీద చూపించినప్పుడు ఏదైతే అన్నిటికంటే సెన్సిటివ్ ఆర్గాన్ అది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. అన్నిటికంటే సెన్సిటివ్ ఆర్గాన్ టెస్టిస్, అందులో తయారయ్యే స్పెర్మ్. సో అందుకని ఫస్ట్ మీ సెమినాలసిస్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకనే ఇంత యంగ్స్టర్స్లో కూడా 22, 23, 25 ఇయర్స్ ఇంత వారికి అంత యంగ్ ఏజ్లో చూసినా కూడా ఒక నార్మల్ సెమెన్ శాంపుల్ అనేది చూడడం కష్టమైపోతుంది. ఎప్పుడైనా ఓపీడీలో నార్మల్ ఎవరిదైనా సరే నార్మల్ అని వస్తే మేమే చూసి అరే నార్మల్ సెమెన్ శాంపుల్ వచ్చింది, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు అబ్నార్మల్ రావడము 100లో 1 వస్తే ఇప్పుడు 1 in 10 శాంపుల్స్ మాత్రమే నార్మల్ సెల్స్తో ఉంటున్నాయి. సో అంత చేంజ్ అయిపోయింది. ఇదంతా మన ఎన్విరాన్మెంటల్ చేంజ్, మనం ఉండే ఇల్లు, మనం ఉండే పరిసరాలు. ఒకప్పుడు చుట్టూ గ్రీనరీతో ఉండేది, ఇప్పుడు గ్రీనరీ లేదు. మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కడ చూసినా సరే ఆర్టిఫిషియల్ లైట్స్, ఆర్టిఫిషియల్ వెంటిలేషన్, ఎవ్రీథింగ్ సెంట్రల్ ఏసీ, మొత్తం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ మనం నేచర్కి టచ్ే కావట్లేదు. బాడీ ఈజ్ నథింగ్ బట్ నేచర్. మన నేచర్ నుంచే వచ్చిన బాడీ కాబట్టి మీరు నేచర్తో ఎంత దగ్గరగా అటాచ్ అయ్యి ఉంటే బాడీలో తయారయ్యే, బికాస్ ప్రెగ్నెన్సీ, బేబీ తయారు కావడం ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైన ఇష్యూ ఇదంతా. సో మన బాడీ ఎంత ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే అది మొత్తం కూడా మనకి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ కోసం మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నారో అట్లీస్ట్ ఆ ప్లాన్ చేసుకున్నన్ని రోజులైనా సరే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ట్రై టు టేక్ సాఫ్ట్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా స్టాప్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. సో ఇట్లా అన్నీ చేసుకుంటే అట్లీస్ట్ ఇంకా మీ స్పర్మ్ ఇంకా బ్యాడ్ కాకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మేము ఇచ్చే మెడికేషన్స్ వాడుకుంటే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.